జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమణి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు వనమణి కొండబాబు ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్లో 19వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి కటకటాలు ఏర్పాటు చేసి జైలర్ వేషధారణతో జాతీయ జెండాలు చేతపట్టి సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి వనమణి కొండబాబు, చిక్కల రామచంద్రరావు, నాగిడి నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నేడు సత్యమేవ జయతే నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు. చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ నేడు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచంలో స్థిరపడిన ప్రతి తెలుగువాడు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారని, లక్షలాది గొంతుకులు ఏకమై బాబుకు మేమున్నామనే భరోసా ఇస్తున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిశీలక నాగిడి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించిన చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు మల్లెపూడి వీరు, గ్రంథి నారాయణరావు, గదుల సాయిబాబా, ఎంఏ ఖాన్, వనపర్తి బద్రి, బచ్చు శేఖర్, నల్లూరి శ్రీనివాస్, అంబటి చిన్న, సంగాని నాగేశ్వరరావు, చింత పేర్రాజు, తుమ్మల రమేష్, బంగారు సత్యనారాయణ, వడ్డికాసుల దోనాద్రి తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా ఆయన తమ్మిరి కొట్టినటువంటి విధానం మనం మర్చిపోలేము. అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినందుకు మేమంతా కూడా చాలా శాంతియుతంగా ఒక విధానంతో మేమంతా కూడా దానికి కట్టుబడి శాంతిగారి ఆశయాలకు లక్ష్యాలకు కట్టుబడి మేమంతా కూడా మేము ఇక నిరాహారదీక్ష చేస్తూ ఉన్నాం, అనేక విధాలుగా చేస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ విధానాన్ని తమిళ కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారిని ఏ రకమైన తమిళ కొట్టామో ఈ రోజున జగన్ ప్రభుత్వానికి కూడా అదేవిధంగా ఈ శాంతియుతంగానే మీ అంతా తమిళ కొట్టేట అవకాశం త్వరలోనే ఉంది. ఇది ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛమైన తీర్పు, మరి బ్రహ్మాండమైన తీర్పు, కనీవిని ఎరగని తీర్పు ఇచ్చేట అవకాశం ఉందని చెప్పేసి కూడా మేమంతా కూడా గాంధీగారి సిద్ధాంతాలు ఆశయాలకి అనుగుణంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. అదే చెప్తున్నాను, నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఈనాడుకి పనిచేసినటువంటి గవర్నమెంట్కి మెచ్చుకోక ఈనాడు మనకి జైల్లో పెట్టమంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత బాధాకరం అర్థమవుతా ఉందని చెప్పి ఈ రోజున అవన్నీ కూడా చిన్న భిన్నం చేసి ఈరోజు కేవలం వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేసుకునే వ్యక్తులు తయారైపోయారు. అందులో ఒకడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేసుకున్నాడు తప్ప, తన కోసం తను పనిచేసుకున్నాడు తప్ప, గ్రామ స్వరాజ్యం కానీ గాంధీ గారి సిద్ధాంతాలు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ పనిచేయట్లేదు. ఆ రోజు మనం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద ఆ రోజు ఏ విధంగా పోరాటం చేసి ఈ దేశాన్ని కాపాడుకున్నామో అదేవిధంగా గాంధీ గారి సిద్ధాంత పరంగా శాంతియుతంగానే మేము ఈ నిరాదేశ చేసి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మేము విజయం సాధిస్తాం. మా నాయకుడు ఈరోజు ఒక ఏదైతే ఈరోజు మీరు కేసులు పెట్టారో, ఇబ్బందులు పెట్టారో, అక్రమ కేసులు పెట్టారో, అవన్నీ కూడా ఈరోజు తొలగిపోతాయి. అన్నీ తప్పుడు కేసులు అని చెప్పి ఇప్పటికే తేలిపోయింది. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాంధీ గారి ఆశయాలు, ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన బయటకు రావాలని కోరుకుంటున్నారు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు.